హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి హాట్ నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం డిజైనర్ క్లాత్ వచ్చేసి ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ బిట్ ఒకటి తీసుకున్నాను లైనింగ్ కూడా తీసుకున్నాను ఫస్ట్ అయితే మనం కొలత బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా బ్యాక్ పార్ట్ పై ఉండేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ని నీట్గా సర్దుకున్న తర్వాత ఇట్లా నీట్గా షోల్డర్స్ స్ట్రైట్ ఉండేలాగా సర్దుకోవాలి ఇట్లా సర్దుకున్న తర్వాత ఒకవైపు భాగం దగ్గర నుంచి రెండో వైపు చంక భాగం వరకు చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి పదహారున్నర ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చిందండి అలాగే షోల్డర్ భాగం దగ్గర నుంచి ఇట్లా బ్యాక్ పార్ట్లో బ్యాక్ డాట్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర నుంచి డాట్ వరకు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పొడవు పన్నెండు పావు ఇంచులు వచ్చిందండి కొంచెం పొడవు ఎక్కువ పెంచదాం అన్నట్టు ఇంకొక పావు ఇంచు కలిపి పన్నెండున్నర ఇంచులు ఎగ్జాక్ట్ బ్లౌజ్ పొడవు పెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కట్ చేసుకుంటున్నామండి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకోవాలి లైనింగ్ని క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి తర్వాత క్లాత్కి కింది వైపున అడ్జస్ట్ చూడండి క్రాస్ ఉంది కదా హెచ్చు తగ్గులుగా ఉంది లైనింగ్కి ఇక్కడ చాలా క్రాస్ వచ్చేసిందండి కాబట్టి ఫస్ట్ ఇట్లా స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకోండి డ్రా చేసిన తర్వాత ఈ క్రాస్ని కట్ చేసేయండి ఇలా క్రాస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకుందాం ఫస్ట్ బ్లౌజ్ పొడవ వచ్చేసి మనకి పన్నెండున్నర వచ్చింది కదా కొలత బ్లౌజ్తో చూసుకుంటే ఈ పన్నెండున్నర ఇంచులకి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం అంటే మీ కొలత బ్లౌజ్ యొక్క పొడవ ఎంత అయితే వస్తుందో దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ స్టిచ్చింగ్తో కలిపి పదమూడున్నర ఇంచులు బ్లౌజ్ పొడవు పెడుతున్నాను ఎగ్జాక్ట్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ కొలత బ్లౌజ్కి మనం ఇందాక చూసుకున్నప్పుడు పదహారున్నర ఇంచులు వచ్చింది కదా పదహారున్నర ఇంచులలో సగం ఎందుకంటే క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఈ పదహారున్నర ఇంచుల దగ్గరికి టేప్ను కూడా ఫోల్డ్ చేయండి అంటే పదహారున్నర ఇంచులలో సగం ఎనిమిది పావు ఇంచులు వస్తుంది ఈ ఎనిమిది పావు ఇంచులని కరెక్ట్గా క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఒక మార్క్ చేసుకోండి తర్వాత స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర లేదా వన్ ఇంచు ఎక్స్ట్రాగా మనం పెట్టుకోవచ్చు వన్ ఇంచు పెట్టినా సరిపోతుందండి బట్ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి అన్నట్టు నేను ఒకటిన్నర ఇంచులు ఖర్చుల కోసం పెట్టాను తర్వాత ఇక్కడ కూడా మనం బ్లౌజ్ యొక్క పొడవు కరెక్ట్గా పదమూడున్నర ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి కూడా ఎగ్జాక్ట్ చెస్ట్లుస్ ఎనిమిది పావు ఇంచులు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసి ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మీకు క్లియర్గా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క పాయింట్ కూడా అర్థమవుతుంది ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా డ్రా చేసిన తర్వాత నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజు అంటే మనకి చెస్ట్ లూజ్ పదహారున్నర వచ్చింది ఓన్లీ బ్యాక్ పార్ట్ చూసుకున్నాం కాబట్టి పదహారున్నర ఇంచులు వచ్చింది ఫ్రంట్ పార్ట్ కూడా చూసుకుంటే అంటే మొత్తం బ్యాక్ పార్ట్ పదహారున్నర ఇంచులు ఉంటే ఫ్రంట్ కూడా పదహారున్నరే ఉంటుంది అంటే మొత్తం ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్లోజు థర్టీ త్రీ ఇంచెస్ వచ్చిందనమాట అంటే చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నెక్ కోసం రెండున్నర పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు షోల్డర్స్ జారిపోతుంది అని ఒకవేళ అనిపిస్తే రెండు పావే పెట్టేసుకోండి ఇబ్బంది ఏం లేదు పాట్ నెక్ అంటే ఎలాగో థ్రెడ్స్ వస్తాయి కాబట్టి షోల్డర్స్ జారే ప్రాబ్లం అయితే ఏముండదు కానీ ఇక్కడ నేను నెక్ విట్తో వచ్చేసి రెండు పావు ఇంచులు పెట్టాను షోల్డర్ విట్తో వచ్చేసరికి రెండున్నర ఇంచులు పెట్టాను ఓకే నెక్ విట్తో వచ్చేసి రెండు పావు ఇంచులు షోల్డర్ విట్తో వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ ఆమ్ డౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఐదున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాదండి పాట్ నెక్ బ్లౌజ్ బోట్ నెక్కి అయితే షోల్డర్ లెంత్ అనేది ఇంకా పెరుగుతుంది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఓకే ఆమ్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అలాగే త్రీ ఇంచెస్ దగ్గరికి జస్ట్ ఉజ్జాయింపుకి ఒక మార్క్ చేసుకోండి ఈ అడ్జస్ట్ వైపు అంటే ఈ లైన్స్ వైపు కూడా ఐదున్నర ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకుని ఈ ఆమ్ డౌన్ మార్కింగ్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి స్కిప్ చేయకండి ప్లీజ్ మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా అర్థమవుతుంది ఈ విధంగా డ్రా చేసుకున్నాం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసం ఈ కార్నర్ పాయింట్లో పావు ఇంచులు మామూలుగా కొంచెం బిగ్ సైజ్ బ్లౌజ్కి అయితే మనం ఒకటిన్నర పెట్టుకుంటాం కదా ఈ చిన్న సైజ్ బ్లౌజ్కి వచ్చేసరికి ఒకటి పావు పెట్టుకుంటే సరిపోతుంది పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జస్ట్ ఇలా చిన్న రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ డీప్ చూసుకోవడం కోసం మనం కొలత బ్లౌజ్ తోటే చూసేసుకుందాము కొలత బ్లౌజ్కి సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా జాయింట్స్ ఈ జాయింట్స్ని ఇట్లా పట్టుకుంటే మీకు ఇక్కడ బ్యాక్ నెక్ లెంత్ అనేది తెలుస్తుంది ఇలాగా ఇప్పుడు ఇక్కడ కింది వైపున ఒక పావు ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి క్వార్టర్ ఇచ్చి మార్క్ చేసుకుని కొలత బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్నిలా పెట్టేసుకోండి అలాగే పైన కూడా స్టిచ్చింగ్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేయండి అంటే కొలత బ్లౌజ్ కన్నా పై వైపు కూడా కొంచెం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నెక్ విత్ మనం రెండు పావు పెట్టుకున్నాం కాబట్టి ఈ కింది వైపును కూడా రెండు పావు ఇంచుల దగ్గరికే మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసేయండి ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది మనం పాట్ నెక్ అని చెప్పుకున్నాం కదా పాట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఈ షోల్డర్ లైన్ దగ్గర నుంచి చూడండి ఇక్కడ నుంచి ఫస్ట్ మీరు ఒక త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి అదే బిగ్ సైజ్ బ్లౌజ్ అంటే ఫార్టీ సైజు లేదా థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ బ్లౌజ్ ఈ సైజులైనా సరే మూడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఈ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇక్కడ కొలతలు ఏం అవసరం లేదు జస్ట్ ఇట్లా ఒక రౌండ్ షేప్ అనేది డ్రా చేసేయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా సింపుల్గా డ్రా చేసుకున్నాం కదా ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఈ త్రీ ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం కిందికి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇట్లా ఒక మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి మీరు రౌండ్ షేప్ అంటే పాట్ నెక్ షేప్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా డ్రా చేసుకోండి ఇలా ఫస్ట్ ఒకసారి మార్క్ చేసుకున్న తర్వాత డ్రాయింగ్ కరెక్ట్గా ఉన్నది లేనిది చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా మనము డ్రా చేసుకున్నాం కదా డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్క్ చేసుకున్న దానిపైన కట్ చేసుకోవాలి అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ ఈ కింది వైపు పాట్ అనేది కట్ చేసి తర్వాత ఈ నెక్ రౌండ్ తర్వాత షోల్డర్ తర్వాత ఆమ్ రౌండ్ మొత్తం సైడ్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం నార్మల్గా ఏ బ్లౌజ్కైనా హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా అలానే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇలా వస్తుందండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్ చూసారా నెక్ ఓపెన్ చేయలేదు కదా పైన పాట్ నెక్ దగ్గర చూడండి దీనిని మాత్రం ఓపెన్ చేయకూడదు స్టిచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా కట్ చేసిన తర్వాత క్లాత్కి రెండవ చివరిని వచ్చేసరికి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం క్లాత్ని ఎప్పుడు ఇలా ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్కి చివరని చూడండి నాకు ఇక్కడ ఈ పీస్ వచ్చేసి చాలా క్రాస్ ఉంది ఒకవేళ మీకు క్రాస్ లేకపోతే క్లాత్కి చివరన జస్ట్ ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకుని హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు క్రాస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ క్రాస్ ఉన్న దగ్గరికి నేను ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను తర్వాత ఈ లైన్ దగ్గరికి కట్ చేసేసుకోవాలండి కట్ చేసిన తర్వాత ఈ ఈ ఈ పీస్ని వేస్ట్ చేయాల్సిన పని లేదు మనము బ్యాక్ బెల్ట్కో దేనికో దానికి యూజ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి కొలతకి నార్మల్ హ్యాండ్ ఇచ్చారు కదా అంటే షార్ట్ హ్యాండ్ బ్లౌజ్ ఇచ్చారు బట్ ఇక్కడ మనం కట్ చేసే బ్లౌజ్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్ బ్లౌజ్ అండి కాబట్టి ఇక్కడ నేను టేప్తో కొలత పెడుతున్నాను చూడండి హ్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ పొడవు వచ్చేసరికి నైన్ ఇంచెస్ అండి తొమ్మిది ఇంచులు పొడవు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది అంటే టెన్ ఇంచెస్ పెట్టాను ఎగ్జాక్ట్ హ్యాండ్ లేకపోతే తొమ్మిది ఇంచులు స్టిచ్చింగ్ కోసం వన్ ఇంచ్ కలిపి పది ఇంచులు పెట్టేశాను మొత్తం అలాగే ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మూడున్నర ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకోండి డౌను అలాగే క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకే ఉండేలాగా చూసుకోండి ఈ మూడున్నర ఇంచుల మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు క్లాత్కి చివరన హ్యాండ్ యొక్క లూజు హ్యాండ్ యొక్క మోచేతి దగ్గర లూజ్ వచ్చేసరికి నాలుగున్నర ఇంచులు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడున్నర ఇంచులు డౌన్ చేసిన ఈ లైన్ పైన హ్యాండ్ యొక్క చంక లూజు ఆరు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా ఒకటిన్నర ఇంచులు ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలిపేసేయండి ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ పడవ మార్కింగ్ ఉంది కదా టెన్ ఇంచెస్ పెట్టాము ఇక్కడ ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి మీరు హ్యాండ్ డౌన్ షేప్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా సింపుల్ బిగ్నర్స్ అయితే ఈ హ్యాండ్ రౌండ్స్ ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేయాలండి మన టైలరింగ్ క్లాసెస్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఇప్పుడు మార్క్ చేసుకున్న దానిపైన నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత హ్యాండ్కి ఇక్కడ ఫోల్డింగ్స్ దగ్గర టక్స్ ఇవ్వండి మిడిల్ పాయింట్ అని మనకి గుర్తుంటుంది హ్యాండ్స్కి లోత్ ఎలా తీయాలనేది నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి క్లాత్ ఈ క్లాత్ని ఇప్పుడు మన వైపుకి అంటే ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉంది కదా ఇప్పుడు ఈ ఓపెన్స్ అనేటివి మన వైపుకు ఉండాలి ఓకే ఇలాగా క్లాత్ని ఇలా మన వైపుకి పెట్టుకుని మనం ముందు కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ బ్యాక్ పార్ట్లో ఇక్కడ నడుము ఉంటుంది కదా చివరన ఇక్కడ ఒక టూ ఇంచెస్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి టూ ఇంచెస్ అంటే మీరు టేప్ తోటి కొలుచుకుని మార్క్ చేసుకోండి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇలాగా కరెక్ట్గా టూ ఇంచెస్ ఉండేలాగా చూసుకుని ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన ఇలా క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి ఇక్కడ చూడండి క్లాత్ అనేది మనకి సరిపోలేదు కొంచెం తగ్గుతుంది ఇక్కడ ఈ సైడ్ వచ్చేసరికి క్లాత్ తగ్గుతుంది ఫ్రంట్ పార్ట్కి కాబట్టి ఇలా పెడుతున్నాను నేను ఈ క్రాస్ అయినా పెట్టుకోవచ్చు మనము క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి పెట్టుకోవాలి నాకు లైనింగ్ లైనింగ్ వచ్చేసి క్రాస్లు ఎక్కువ వచ్చేసాయి కొంచెం క్లాత్ కూడా తక్కువగా ఉండింది ఈ ఫ్రంట్ నెక్ దగ్గర కొంచెం క్లాత్ తగ్గినా పర్వాలేదు ఎందుకంటే ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాక్ నెక్కి వచ్చేసి మనము పార్ట్ షేప్ ఇచ్చాం కాబట్టి పైన ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ యాస్టీజ్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ నెక్ రౌండ్ను చూసారా ఈ నెక్ రౌండ్ కూడా ఇలా డౌన్ మార్క్ చేసుకోండి అలాగే ఇక్కడ బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ పైన ఈ లైన్ ఉంది కదా నెక్ లైన్ ఆ లైన్ని బేస్ చేస్తూ ఒక లైన్ ఇక్కడ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ యొక్క వీప్ ఉంది చూసారా బ్యాక్ నెక్ దగ్గర ఈ లైన్ ఇలా స్ట్రైట్గా పొడిగించేసేయండి పైకి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి తీసేసిన తర్వాత ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాము ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ ఈ లైన్ షోల్డర్ లైన్ దగ్గర నుంచి ఐదున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఇంచులు లేదా ఆరున్నర కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మార్కింగ్కి ఇలా స్ట్రైట్గా కలిపేసేయాలి కలిపేసి ఈ ఫ్రంట్ నెక్ విడ్త్ కూడా ఈ లైన్కి కలిపేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ ఆమ్ రౌండ్ ఉంది కదా ఇక్కడ మనం బ్యాక్ ఆమ్ రౌండ్ బేస్ చేస్తూ మార్క్ చేసుకొని ఉన్నాం కదా దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా కొంచెం కొంచెంగా కొంచెం లోపలికి డ్రా చేస్తే సరిపోతుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా మార్క్ చేసుకుందాం ఫ్రంట్ నెక్ రౌండ్ వచ్చేసరికి కొలతలు ఏం కొలవాల్సిన పని ఏం లేదు జస్ట్ ఇట్లా ఒక చిన్న రౌండ్ షేప్ మనం వేసిన లైన్ కన్నా కాస్త లోపలికి డ్రా చేస్తే సరిపోతుంది ఇలాగా మీరు నార్మల్గా మామూలు బ్లౌజెస్కి ఎలాగైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటారో సేమ్ అలానే కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి పొడవ చూడడం కోసం నాలుగో హుక్స్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ సైడ్ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ సరిపోతుందండి ఎక్కువ పెట్టకూడదు తక్కువ పెట్టకూడదు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవడం కోసం కొలత బ్లౌజ్ తీసుకుని కొలత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఈ మెయిన్ డాట్ దగ్గర పట్టుకోవాలి అలాగే షోల్డర్ జాయింట్ దగ్గర కూడా పట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ జాయింట్ని కరెక్ట్గా మార్కింగ్ పైన పెట్టి ఇలా పొడవు చూసుకోవాలి ఇక్కడ కింది వైపు మెయిన్ డాట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ కింద కిందికి మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా వచ్చేసింది ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా మార్క్ చేసుకున్న దానిపైన కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి దీనిని కూడా జస్ట్ ఒక ఫోల్డింగ్ చేశాను మనం ముందు కట్ చేసిన ఈ బ్యాక్ పార్ట్ని ఒరిజినల్ క్లాత్ పైన పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ మనం లైనింగ్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒక వైపుకే ఉండేలాగా పెట్టుకుని లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగానే క్లాత్ ఉండేలాగా పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి నెక్ రౌండ్ మాత్రం కట్ చేయొద్దు ఒరిజినల్ క్లాత్ యొక్క నెక్ మాత్రం కట్ చేయకూడదు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఇప్పుడు ఈ చివరన హ్యాండ్స్ కట్ చేస్తాం కదా క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఈ డిజైన్ చూడండి మీరు ఒకసారి డిజైన్ మనం హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి ఇలా పెట్టి కట్ చేసామనుకోండి మీకు డిజైన్ అనేది రివర్స్ అయిపోతుంది కాబట్టి ఎందుకంటే డిజైన్ అనేది ఇలా పైకి ఉంది కాబట్టి ఇన్ మనం ఇలా పెట్టుకోవాలి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఇలాగా ఎలా పెట్టినా సరే క్లాత్ యొక్క ఫోల్డింగ్ ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒక వైపుకే ఉండేలాగా చూసుకుని డిజైన్ కూడా మీకు హ్యాండ్కి పై వైపుకి వచ్చేలాగా చూసుకుని లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఫోల్డింగ్స్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసాయండి హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ అని గుర్తుంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్లు కూడా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి మీరు క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పెట్టుకోండి బట్ మీరు పెట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్ని కూడా మనం క్రాస్గా పెడుతున్నామా లేదా చూసుకోవాలి దీని చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుని క్లాత్ కట్ చేసుకోవాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి ఈ పీస్కి కొంచెం ఇట్లా క్రాస్ పీసెస్ ఉన్నాయి కదా వీటిని నీట్గా కట్ చేసుకుందాము షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసరికి ఇందాక మనం బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ ఎనిమిది ఇంపా పెట్టాము కదా ఈ ఎనిమిది ఇంపా ఇంచులకి ఇంకొక హాఫ్ ఇంచు లేదా ఒక ముప్పావు ఇంచు యాడ్ చేసుకుని ఇక్కడ నేను తొమ్మిది ఇంచులు పెడుతున్నాను షేప్ బెల్ట్ యొక్క లూజు అంటే మీ చెస్ట్ లూజ్ ఎంత అయితే వస్తుందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టండి షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది అలాగే షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు ఉండేలాగా జస్ట్ ఇట్లా ఒక మార్క్ చేసుకుని కట్ చేయండి మీకు షేప్ బెల్ట్ రౌండ్ అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పాట్నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నార్మల్గా హుక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ బెల్ట్లు మెడపీసులు వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే వేస్తాము ఇవన్నీ కూడా నార్మల్గా మనం కుట్టే బ్లౌజెస్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలానే కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను హుక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ బెల్ట్ మెడపీసులు అన్నీ కట్ చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్